ശേഷം ന്യൂസ്കി സ്വാഗതം. ఆకాశం న్యూస్ కి స్వాగతం. అంబర్పేటలో రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని తలపెట్టిన మౌన దీక్షకు సంఘీభావం తెలపడం జరిగింది. తెలంగాణ జర్నలిస్టుల క్షేమం కొరకు మౌన దీక్ష చలో అంబర్పేట్. జూలై 2న కరోనాతో అమరుడైన జర్నలిస్టులకు 20 లక్షల చొప్పున, కరోనా చికిత్స పొంది కోలుకున్న జర్నలిస్టులకు 5 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా కరోనా కష్టకాల సేవలందించిన జర్నలిస్టులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఈ తరుణంలో ప్రతి జర్నలిస్ట్కి తక్షణ సహాయం కింద 50,000ను అత్యవసర సహాయం కింద అందించాలంటూ అంబర్పేట్ గాంధీ విగ్రహం వద్ద మౌన దీక్షను తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం నిర్వహించింది. పాత్రికేయ ఉదండ్రుడు పాలం యాదగిరి, తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్నం చిన్ని వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ, జర్నలిస్ట్ సంఘ నేతలు మామిడి సోమయ్య, అమర్ సతీష్, కమల్ పల్లె, రవిరాజేష్, విరాత్ అలీ, మురహరి, తొలి వెలుగు జర్నలిస్ట్ రఘు, నంగి దేవేందర్ రెడ్డి, మల్లాది పవన్, టీజేఎస్ఎస్ ఉపాధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, టీజేఎస్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ జాయింట్ సెక్రటరీ సద్దాం, అంబర్పేట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మోరా శ్రీరాములు, సంఘాలకు అతీతంగా తెలంగాణ జర్నలిస్టుల సమస్యలపై ప్రతి ఒక్క జర్నలిస్ట్ పాల్గొని అఖిలపక్ష నాయకులు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ జర్నలిస్ట్ సంఘాల అధ్యక్షులు, ఇతర సభ్యులు హాజరయ్యారు. తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన మౌన దీక్ష ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. చేపట్టడం జరిగింది. అంబేద్కర్ కు నివాళులు అర్పించి ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళి గాంధీ విగ్రహం దగ్గర ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఎందుకంటే జర్నలిస్టులు అనేక మంది కరోనా బారిన పడి గత సంవత్సర కాలం నుంచి అనేక కుటుంబాలు కూడా దీని మీద ఆధారపడ్డటువంటి ఒక వ్యక్తులు చనిపోయి వాళ్ళ కుటుంబము పరిస్థితి దిగజారిపోతూ ఉన్నది. అదే రకంగా కరోనా వచ్చి కోలుకున్న వాళ్ళు కూడా ఇంకా కూడా వాళ్ళు పనిచేయనటువంటి పరిస్థితి ఉన్నది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత మనం బంగారు తెలంగాణ సాధించుకుంటామని చెప్పినటువంటి ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ ఆపద సమయం వచ్చినా, ఏ ఆపత్కాల పరిస్థితి వచ్చినా, అనుకోని సంఘటన జరిగినా వెంటనే స్పందించేటువంటిది మీడియా, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ. అటువంటి వ్యక్తులను ఆదుకునేటువంటి ఒక నైతిక బాధ్యత మరి కేసీఆర్కు లేదా అని చెప్పి ఈరోజు మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. వాళ్ళు న్యాయమైనటువంటి ఒక కోరికలు కోరుతూ ఉన్నారు. ఒక కుటుంబం మీద ఆధారపడ్డ పెద్ద మనిషి చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన నైతిక బాధ్యత వహించవలసినటువంటి ప్రభుత్వము మరి ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తుంది. అందుకనే వాళ్ళ న్యాయమైన కోరికల కోసం ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా వాళ్ళు ఒకటే 3 డిమాండ్లు ఉన్నాయి. వాళ్ళు ఒకటి, కరోనాతో చనిపోయినటువంటి వ్యక్తులకు 20 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలి. కరోనా వచ్చి కోలుకున్నటువంటి వ్యక్తులకు 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి. అదేవిధంగా కరోనాలో సేవలు చేసినటువంటి అందరూ ప్రెస్ సోదరులందరికీ కూడా కనీసం ఒక 20,000 రూపాయలు వారికి ఇచ్చి ఆదుకోవాలి. ఎవరైతే ఆర్థికంగా వెనుకబడినటువంటి ఒక కుటుంబాలు ఉన్నాయో 2 బెడ్రూమ్ ఇల్లు అటువంటి కుటుంబాలకు కూడా ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆకాశం టీవీ అండ్ ఎంట్రిక్స్ న్యూస్.